చాలా మంది పిల్లలు అనేక కారణాల వల్ల వయసుకు తగ్గట్టుగా పొడవు పెరగరు. కొంతమందికి వంశపారంపర్యంగానో ఈ సమస్య ఉంటుంది. ఇలాంటి వారు రోజు సూర్య నమస్కారాలు చేయడంతో పాటు ఈ ఆసనాలు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 నుంచి 16 ఏళ్ల వయసు వాళ్ళు ఈ ఆసనాలు వేస్తే చాలా మంచిది. అవేమిటో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సర్వాంగాసనం. వెల్లకిలా పడుకుని 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి 2 కాళ్ళు మెల్లగా పైకి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. 2 మోకాళ్ళను కొద్దిగా పొట్టవైపుగా తీసుకురావాలి. ఇప్పుడు నడుముని పైకి పెట్టి నడుము కింద చేతుల్ని ఆధారంగా పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. తరువాత భుజాల నుంచి కాళ్ళ వరకు వంచకుండా నిటారుగా ఉంచాలి. కాలివేళ్లపై దృష్టి నిలపాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుముని పిరుదులని నేలకి ఆనించి యథాస్థితికొచ్చి శవాసనంలోకి రావాలి. 5 నుంచి 6 సార్లు శ్వాస తీసుకుని వదలాలి. ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ బాగా అందుతుంది. ఎత్తు పెరగడంలో థైరాయిడ్ గ్రంథి పాత్రే కీలకం. ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథి చైతన్యవంతమై పిల్లలు త్వరగా ఎత్తు పెరుగుతారు. వృక్షాసనం. ముందుగా నిలబడి 2 కాళ్ళు దగ్గర పెట్టి నిలబడాలి. కుడిపాదాన్ని కొంచెం పైకి లేపి ఎడమతొడ పక్కన పెట్టాలి. మోకాళ్ళు మాత్రం కుడివైపునకే చూస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతుల్ని పైకి పెట్టి 2 అరచేతులు జోడించి పైకి పెట్టి నడుముని భుజాలని పైకి లేపుతూ స్ట్రెచ్ చేయాలి. ముక్కు చివర దృష్టి పెట్టి చూడడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో 1 నిమిషం ఉన్నాక నెమ్మదిగా యథాస్థితికి రావాలి. అదేవిధంగా ఎడమ కళ్ళతో కూడా చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల పిల్లల్లో ఎదుగుదల, ఏకాగ్రత పెరుగుతాయి. కాళ్ళ దగ్గర ఉన్న ఎముకలు స్ట్రెచ్ అయ్యి త్వరగా పొడవు పెరుగుతారు. హలాసనం. ముందుగా వెలకిలా పడుకోవాలి. 2 కాళ్ళు నెమ్మదిగా 90 డిగ్రీల కోణంలో పైకి లేపి నడుముని పిరుదుల్ని కూడా పైకి లేపుతూ కాళ్ళని తలపై నుంచి రానిచ్చి వీడియోలో చూపించినట్టుగా వాటిని ముందుకు తీసుకురావాలి. 2 చేతుల్ని నడుం దగ్గర ఆధారంగా పెట్టుకోవాలి. మోకాళ్ళు వంచకుండా నిదానంగా ఉంచాలి. తర్వాత చేతుల్ని దన్నుగా తీసుకుని 3 నిమిషాల పాటు ఆ ఆసనంలో ఉండాలి. ఇప్పుడు 2 కాళ్ళను కొంచెం పైకి తీసుకొచ్చి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ ఆసనాల్ని హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చేయాలి. మాట్లాడడం, కదలడం, నవ్వడం, తల అటు ఇటు కదిలించడం చేయకూడదు. శవాసనంలోకి వచ్చి 5-6 సార్లు గాలి తీసుకుని వదులుతుండాలి. ఈ ఆసనం వెన్నుముక సాగేలా చేస్తుంది. పిల్లల్లోని ఆకృతి లోపాలని సరిదిద్ది ఎత్తుగా కనిపించేటట్టు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.